హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యుఎస్ఎస్ బాన్హామ్ రిచర్డ్ని అమెరికా స్క్రాప్ చేసి పడేస్తోంది ఈ యొక్క యుద్ధ నౌకని ఇలా స్క్రాప్ చేయడానికి గల కారణం ఏమిటి దీని వెనక చైనా హస్తం ఏమైనా ఉందా లేకపోతే ఇతర శత్రుదేశాల హస్తాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం మరి యుఎస్ఎస్ బోన్హాం రిచర్డ్ నలభై వేల టన్నుల బరువున్న ఒక యుద్ధ నౌక ఇది ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్గా కూడా పనిచేస్తుంది అయితే దీన్ని రిపేర్ చేయడం మానేసి పూర్తిగా స్క్రాప్ చేసేస్తోంది అమెరికా మరి ఎందుకు అంటే ముప్పై నవంబర్న యుఎస్ఎస్ బోర్న్హామ్ రిచర్డ్ రిటైర్ అవుతుంది ఖచ్చితంగా అని డిక్లేర్ చేయడం జరిగింది అండ్ దాన్ని రిపేర్ కూడా చేయట్లేదు అని డిక్లేర్ చేశారు పూర్తిగా స్క్రాప్ చేసేస్తాము అని మరి నిజానికి ఇంత పెద్ద నౌకని ఎప్పుడైతే రిటైర్ చేస్తారో అప్పుడు దాన్ని కనీసం రిపేర్ కన్నా తీసుకెళ్తారు సో అలా రిపేర్కి కూడా తీసుకెళ్లే బదులు దాన్ని స్క్రాప్ చేయడం జరుగుతుంది ఎందుకంటే నిజానికి జూలై నాలుగు రెండు వేల ఇరవైన యూసెస్ బర్న్హామ్ రిచార్డ్లో ఒక అగ్ని ప్రమాదం సంభవించింది ఇది అగ్ని ప్రమాదాన్ని ఆర్పేసిన తర్వాత వేరే చోటికి దీన్ని రిపేర్ కోసం తీసుకెళ్ళడం జరిగింది కానీ అక్కడ దీన్ని పరిశీలిస్తే అర్థమైంది ఈ అగ్ని ప్రమాదం చాలా పెద్దగా జరిగింది దానివల్ల అందులోని రకరకాల స్ట్రక్చరల్ కాంపోనెంట్స్ అన్నీ కూడా బాగా దెబ్బతిన్నాయి సో అలా తినడం వల్ల విపరీతమైన నష్టం కలిగింది అండ్ దాని రిపేర్కి మొత్తం కలిపి ఇప్పుడు మూడు బిలియన్ డాలర్స్ కావాలి అంటే ఇది అమెరికాకు ఒక కొత్త యుద్ధ నౌక వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇంకొంత డబ్బు వెచ్చిస్తే సో అలా ఈ పాతదాన్ని రిపేర్ చేసి అప్డేట్ చేసే బదులు కొత్తదే తయారు చేసుకోవాలి అనే పనిలో యుఎస్ఏ ఆలోచిస్తోంది అండ్ ఆల్రెడీ కొత్త వాటి మీద దృష్టి కొనసాగుతూనే కంటిన్యూస్ అవుతోంది సో ఈ నేపథ్యంలో యుఎస్ఎస్ హామ్ రిచర్డ్ని పూర్తిగా స్క్రాప్ చేసేద్దామని డిసైడ్ అయ్యారు వాస్తవానికి ఇది ఒక అద్భుతమైన ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్గా కూడా పనిచేస్తుంది ఎఫ్ థర్టీ ఫైవ్ లాంటి ఫైటర్ జెట్స్ని దీని మీద యూజ్ చేయొచ్చు అయితే మరి కారణం ఏమిటి అంటే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది రకరకాల యాంగిల్స్లో ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది రెండు ఆలోచనలు ఉన్నాయి ఒకటి స్ట్రక్చరల్ బిహేవియర్లో ప్రాబ్లం వల్ల ఇది అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దెబ్బ తినడం జరిగింది అని మరి ఆ అగ్ని ప్రమాదానికి ఎవరు కారణం అనేది కూడా ఒక కోణంలో ఆలోచన చేస్తూ ఉన్నారు మరి శత్రుదేశాల ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు మరికొన్ని రోజుల్లో దానికి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ బయటకు వచ్చే ఉన్నాయి మరి చూద్దాం శత్రుదేశాల పని ఏమైనా ఉందా లేదా నిజంగానే కేవలం స్ట్రక్చరల్ బిహేవియర్లో ప్రాబ్లం వల్ల ఇలాంటి అగ్ని ప్రమాదం సంభవించి అంత నష్టం వాటిల్లిందా అనేది తెలుస్తుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి